करीमनगर मोन्न हुजराबाद नियोजकवर्गंलो कुरिसिन भारी वर्षालकु वरद नष्टंपै कलेक्टरेट आडिटोरियंलो जिल्ला मंत्रिवर्युलु गंगुल कमलाकर् आध्वर्यंलो समीक्ष समावेशंलो पाल्गोनि मात्लाडिन తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ హుజరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి దాంతో పాటు గంగారం నుంచి బొత్తుబెల్లి రోడ్ కూడా కట్ అయిపోయింది సార్. దాన్ని కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత బొత్తుబెల్లి టు చెల్లూరు రోడ్, బొత్తుబెల్లి టు చెల్లూరు కూడా రోడ్ కట్ అవడం జరిగింది. మళ్ళా దాని తర్వాత వీణవంక నుంచి లక్ష్మకపల్లి పోయే రోడ్ కూడా కట్ అవడం జరిగింది. దాని తర్వాత కోర్కల్ నుంచి మల్లారెడ్డిపల్లి పోయే రోడ్ కూడా కట్ అవడం జరిగింది. దీంతో ఇవన్నీ కూడా కొన్ని ఆర్ఎన్బిలు ఉన్నాయి, కొన్ని పిఆర్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆర్ఎన్బి ఉన్న వాళ్ళు ఉంటే ఆర్ఎన్బి రోడ్ చేసుకోండి, పిఆర్ ఉన్న వాళ్ళు ఉంటే పిఆర్ రోడ్ చేసుకోండి. దీంతో పాటు వల్వాపూర్ నుంచి జమ్మికుంట నుంచి పోయే రోడ్ కేశవపూర్లో పూర్తిగా కట్ అయిపోయింది రోడ్. సో అది కూడా దయచేసి మీరు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జమ్మికుంట టౌన్లో నాయన్ చెరువుని ఆ రోజు రాత్రి అసలు సర్వం మా మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మేము, మా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు సర్వం కూడా కష్టపడ్డాం. నిజంగా నాయన్ చెరువు ఇట్లా తెగుంటే, ఆ నాయన్ చెరువు తెగుంటే మొత్తం సగం చెందుకుంటూ మునిగే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండే. కాబట్టి ఆ నాయన్ చెరువుని కింద మీద పడి చైర్మన్ గారు కూడా కింద మీద పడి ఆ రోజు మేము కాపాడడం జరిగింది. దయచేసి నాయన్ చెరువును కూడా మీరు వెంటనే చేయాలి, లేకుంటే చెమ్మికుంట టౌన్లో మేజర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దాని మీద ఒక కట్ట మీద ఒకటి సెట్ చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాను. దాని తర్వాత చెమ్మికుంట నుంచి ఆవాల నుంచి చెమ్మికుంట పోయే మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్, అది కూడా మొత్తం కూడా కట్ అయింది. దయచేసి అది కూడా మీరు సెట్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు మన మాచనపల్లి రోడ్, మోత్లగూడెం నుంచి మాచనపల్లికి పోయే రోడ్ కూడా పూర్తిగా కట్ అయిపోయింది. ఆ మాచనపల్లి దగ్గర బ్రిడ్జ్ కూడా మొత్తం కూలిపోయింది. దయచేసి అక్కడి నుంచి అటు కూడా రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు పోయే పరిస్థితి లేదు. అది కూడా వెంటనే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు జమ్మికుంట మండలంలో మన విల్లాసాగర్ డ్యామ్, సరే అది మనకి బార్డర్, నేను ఎస్సీ గారితో మాట్లాడితే ఆ బార్డర్ పెద్దపల్లికి వస్తుంది అని అన్నారు. దయచేసి పెద్దపల్లి ఎస్సీ గారు కూడా అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సరే కూర్చోండి, మీరు నోట్ చేసుకునే తర్వాత మాట్లాడండి సార్. అది విల్లాసాగర్ కూడా పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ కట్టడం, దాదాపు ఆడ చెక్ డ్యామ్ అనేది ఒక పెద్ద కళ దాదాపు 12 కోట్ల రూపాయలతో ఆ చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. అది కట్ అయింది, అది కూడా వెంటనే కొంచెం అది కూడా రిస్టోర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు మాచన్పల్లి రోడ్ ఇంతకుముందు మీకు చెప్పిన, దీని తర్వాత మాచన్పల్లి టు పెద్దంపల్లి రోడ్ కూడా పెద్ద ఎత్తున కట్ అయిపోయింది. అది కూడా కొంచెం చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వావిలాల చెరువు కూడా గండి పడ్డది, అది కూడా కొంచెం సెట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మడిపల్లి రోడ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మా సర్పంచ్ గారు అది తీసిరు తీయమని నేనే చెప్పినా, ఎందుకంటే లేకపోతే ఆ ఊరు మునిగే ప్రమాదం ఉండే కాబట్టి అది కూడా కొంచెం వెంటనే సెట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇల్లంతకుంట మండలం వచ్చేసరికి పాతర్లపల్లి విలేజ్ దగ్గర బ్రిడ్జ్ అనేది పర్మనెంట్ గా ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టుకునే ఆ ఊరికి సొల్యూషన్, లేకపోతే ఆ ఊరు మొత్తం మునిగిపోయి నీళ్ళలో ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి అది కూడా కట్ చేసి నిన్న టెంపరీకి అక్కడ కూడా రోడ్ వేసుకుని ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం దయచేసి ప్రపోజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. భూజ్నూర్ నుంచి టేకుర్తి విలేజ్ కూడా పోయే, భూజ్నూర్ నుంచి టేకుర్తి విలేజ్ పోయే మోడర్న్ స్కూల్ పోయే రోడ్ కూడా మొత్తం డ్యామేజ్ అయింది, అది కూడా కట్ అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్ టైం కాబట్టి ఆ రోడ్ కూడా వెంటనే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సీతంపేటలో కూడా కొన్ని ఇండ్లు డ్యామేజ్ అయినాయి, ఆ ఇండ్లని కూడా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మల్యాల బ్రిడ్జ్ కూడా మల్యాల వాగుట రావణపల్లి దగ్గర కూడా ఇవాళ చాలా నీళ్లు పోయి ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు, అక్కడ కూడా కొంచెం చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ హుజరాబాద్ మండలంలో చెల్పూర్ గ్రామంలో చెరువు దగ్గర ఉన్నదంటే పర్మనెంట్ అక్కడ బ్రిడ్జ్ కట్టాల్సిందిగా, శాశ్వతంగా బ్రిడ్జ్ కట్టాలి. అక్కడ కూడా మొత్తం మొన్న వేసింది కొట్టుకపోయింది. అక్కడ నుంచి రైతులు రావడం కూడా చాలా మంది, దాదాపు 1000 మంది రైతులు చెల్పూర్ గ్రామానికి సంబంధించిన పెద్ద గ్రామం కాబట్టి అది కూడా మీరు వెంటనే చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు హుజరాబాద్ టౌన్ లో కూడా మత్తడి ఎత్తుండడం వల్ల దానికి కింద మునిగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి దాని కూడా కొంచెం చిన్న చేసే ప్రయత్నం చేయాలి, లేకుంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది అక్కడ కూడా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ
ఇక కమలాపూర్ ఉంది కానీ కమలాపూర్ ఇక్కడ సంబంధం లేదు కాబట్టి బట్ కమలాపూర్ కూడా అక్కడ అధికారులు కూడా నేను కలెక్టర్ గారి గారు మాట్లాడి రిక్వెస్ట్ చేస్తా దయచేసి ఎందుకంటే ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ లైన్ కాబట్టి వెంటనే మీ అందరూ కూడా స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పిఆర్ వాళ్ళని ఆర్ఎన్బి వాళ్ళని మరియు అతి ఇంపార్టెంట్ పొయ్యే రోడ్స్ కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరియు వీణవంక మండలంలో ఇంకోటి హైలాబాద్ దగ్గర డ్రైన్ కూడా కట్టకపోవడం వల్ల మరి దయచేసి మీ ఎస్సీ గారికి వీళ్ళకు చెప్తా ఉన్నాను అనేక సార్లు ఉండని ఈ గారిని మంత్రి గారు కూడా చెప్పారు ఆ కాంట్రాక్టర్ అనేక సార్లు రిక్వెస్ట్ చేస్తాం వర్షాకాలం వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని మేము చెప్తా ఉన్నాం ఆయన చెప్తాడు ఓకే అంటారు పోతారు మీరు చెప్పారు చేయరు అది అదే పోతుంది ఇటు పోతుంది హైదరాబాద్ లో ఆ ట్రైన్ కట్టకుండా ఊరంతా మునుగుతుంది అది మా ఎంపీపీ గారి సొంత గ్రామము తిరుగుతా ఉన్నాను దయచేసి వెంటనే అది కూడా చేయండి దాంతో పాటు జగ్గారిపల్లి రంగంపల్లి దగ్గర కూడా ఆ డ్రైన్ కట్టడం డ్రైన్ కట్టకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది అది కొంచెం వర్క్ స్పీడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదొకటి మాత్రం మీరు వెంటనే ఇవన్నీ కూడా వర్క్స్ మాత్రం చాలా వెంటనే స్పీడ్ గా చేయండి ఏదో ఊరికైనా వచ్చినాం తల్లుపినాం పోయినామని కాకుండా ఇది ఎలక్షన్ ఇయర్ దయచేసి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న జనగ్రహుడు కాబట్టి మీరు అందరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీంతో పాటు కలెక్టర్ మంత్రి గారు ఒక చిన్న రిక్వెస్ట్ ఇది వర్షాకాలం ఇప్పుడు హాస్పిటల్స్ అనేది చాలా కీలకంగా ఉంటుంది మీకు కూడా తెలుసు సార్ ఇప్పుడు హుజూరాబాద్ సంబంధించిన హాస్పిటల్ జమ్మికుంట సంబంధించిన హాస్పిటల్ మాకు బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉన్నాయి సార్ రెండు కానీ ఆ హాస్పిటల్లో ఒకటి ఏమైతుంది సార్ అంటే హుజూరాబాద్ హాస్పిటల్లో నలుగురు గైనకాలజిస్టులు ఉంటాయి సార్ మేజర్ డెలివరీస్ అయితే దాదాపు ఒక 200 డెలివరీస్ ఎవ్రీ మంత్ అయితే సార్ అక్కడ ఆడ ఎవ్రీ మంత్ అయితే అక్కడ ఇద్దరు వేరు ఒకరు సస్పెండ్ ఏమో అయినట్టున్నారు ఆ సస్పెండ్ అయితే ఇద్దరే డాక్టర్స్ ఉన్నారు సార్ ఆడ కంపల్సరీ ఇంకొక డాక్టర్ని రిక్రూట్ చేయమని డిఎంహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేసినాం దయచేసి అక్కడ చేయాలి సార్ తర్వాత ఒకరే ఒకరు గైనకాలజిస్ట్ జమ్మికుంట హాస్పిటల్ ఉన్నారు సార్ లిటరలీ జమ్మికుంట హాస్పిటల్ క్లోజ్ అయిన దాన్ని హరీష్ రావు గారి ప్రోత్సాహంతో మా మంత్రి గారి ప్రోత్సాహంతో ఆడ ఒక డాక్టర్ని రిక్రూట్ చేసుకుని ఆడ దాదాపు జమ్మికుంట హాస్పిటల్ కూడా 50 డెలివరీస్ ఎవ్రీ మంత్ లాస్ట్ మంత్ అయినాయి సార్ ఇక ఆ డాక్టర్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ హుజూరాబాద్ పెడితే జమ్మికుంట మొత్తం డిస్టర్బ్ అవుతుంది మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాకు అనేక సార్లు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు ఆడ ఇబ్బంది అవుతుంది పబ్లిక్ అని దయచేసి ఆ జమ్మికుంటలో ఉన్న డాక్టర్ని వెంటనే జమ్మికుంటల్ని రిటైన్ చేసి కొత్త డాక్టర్ని మీరు కొంచెం రిక్రూట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దీంతో పాటు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే గిట్ల ఆడ సూపరింటెండెంట్ గారు వాళ్ళకి కలిసి కొంచెం చేయమని చెప్తున్నారు కూడా నేను ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే పెద్ద హాస్పిటల్స్ రెండు ఉన్న దీంట్లో హుజూరాబాద్ హాస్పిటల్ అనేది ఉప్పి హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాదు సార్ చుట్టుపక్కల ఉన్న సైదాపూర్ కానివ్వండి చిగురుమామిడి కానివ్వండి ఎల్కతుర్తి బిల్లేవరపల్లి అన్ని కూడా హుజూరాబాద్ సెంటర్కు వస్తూ ఉన్నారు సార్ ఆడ ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి చేయండి సార్ సార్ ఇంకొక మేజర్ రిక్వెస్ట్ సార్ మంత్రి గారు మిమ్మల్ని పోయినసారి కూడా రిక్వెస్ట్ చేసిన ఆడ ఐసీయూ స్ట్రక్చర్ మొత్తం అయిపోయింది సార్ హుజూరాబాద్ హాస్పిటల్ ఐసీయూ స్ట్రక్చర్ ఓపెన్ చేస్తారు కొంచెం అది కూడా వెంటనే ఓపెన్ చేయాల్సి ఓపెన్ చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ ఇవి బ్రహ్మాండంగా ఇక తత్యమే అన్ని కూడా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి సార్ ఇవి మాత్రం వెంటనే మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్ ఇప్పుడు అందరు అధికారులు ఉన్నారు కాబట్టి సార్ ఇంకొక సబ్జెక్ట్ కూడా మాట్లాడతారు సార్ మీరు కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి దళిత బంధు అనేది హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం సార్ మీకు ఐడియా ఉంది ఇక్కడ ఆఫీసర్స్ అందరు ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని కూడా దో అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా ఆ రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఈ సెకండ్ విడితే అనేక సార్లు మీతో కూడా మీరు కూడా రెవెన్యూ మీటింగ్ పెట్టింది సార్ ఈ సెకండ్ విడత కోసము చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ అధికారులు అందరూ కూడా అనేక సార్లు పోతా ఉన్నారు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకసారి ఇది అయిపోయినాక మళ్ళీ ఒకసారి మీరు దళిత బంధు కూడా రెవెన్యూ మీటింగ్ తీసుకొని ఎందుకంటే 1 మంత్ తర్వాత మీకు కూడా తెలుసు సార్ అది ఇచ్చే అంటే కూడా వెంటనే రిలీజ్ చేపిస్తే మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు సతీష్ అని అందరం కలిసి అనేక సార్లు ఆడ పోయినాం వాళ్ళతో పోయి వచ్చిన తర్వాత వినోద్ కుమార్ గారు మాట ఇచ్చారు అది పాత్ర సార్ అని చెప్పింది అదే 3,500 ఇప్పుడు దాంతో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ ఫ్లెష్డ్ మీరు డిజైన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది దాని ఏదో ఒకటిగా ఇది కాకుండా మంచిగా శేఖరణతో మంచిగా ఒక మీ ఎలాంటి ఎట్లయితే చేసారో ఆ విధంగా ప్లాన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఇక పర్మనెంట్ మళ్ళీ ఒక 100 సంవత్సరాల వరకు 100-200 సంవత్సరాల వరకు టోటల్ రీడిజైన్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు అసెంబ్లీ అవుతుంది కాబట్టి మీరు ఇవాళ రేపటి లోపలే మనం మంచిగా దాన్ని రీడిజైన్ చేసి ప్లాన్ చేస్తే
దాని శాంక్షన్ కూడా చేయించుకుందాం అని మిమ్మల్ని మేము నేను ఎమ్మెల్యే గారి ఇద్దరం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వినోద్ కుమార్ సార్, మేము మొన్న క్యాబినెట్ లో మాట్లాడుకున్నాము.